బాదుడే బాదుడు కార్యక్రమము అదే విధంగా ఇంటింటికి ఈ రోజు తిరగడము ప్రజలందరినీ కలుసుకోవడమే కాకుండా ఈ రోజు ప్రజలు పడే ఇబ్బందులు కష్టాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏ విధంగా అయితే మారిపోయాయనేది కూడా కల్లారా ప్రతి ఒక్క గ్రామంలో చూస్తుంటే కూడా నిజంగంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పరిపాలన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగే పరిపాలన చూసుకుంటుంటే ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడ ప్రజల్ని కలిసినా కూడా ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం వల్ల మాకు మేలు జరిగింది, మేము బాగుపడ్డాము, తప్పకుండా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామనే ఒక మాట అనేది ఎక్కడ కూడా ఎవరి నోటితో వినపడట్లేదు అంటే నిజంగంటే ఈ పరిపాలన ఎంత ఘోరంగా దరిద్రంగా ఉందో అనేది కూడా ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. యువతకు ఉద్యోగాలు లేక, మహిళలకైతే భద్రత లేక, ఈరోజు చిన్నపిల్లల దగ్గర కూడా రాజకీయాలు చేస్తూ అమ్మ ఒడి అని చెప్పి ఒక పథకం పెట్టి ఈరోజు ఆ పథకం కింద అందరినీ బయటికి తోయడమే తప్ప ఆ పథకం వల్ల ఈరోజు మాకు ఉపయోగపడుతుందని చెప్పి ఏ తల్లి కూడా మాట్లాడలేని పరిస్థితి. రాష్ట్రంలో దాదాపుగా 100,000 మందికి వెంటనే ఈ అమ్మఒడి పథకాన్ని తీసేయడం జరిగింది. కరెంటు బిల్లు మీరే పెంచుతారు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి అమ్మఒడి లాంటి పథకాలు మీరే తీసేస్తారు. ఈరోజు కరెంటు బిల్లు, డీజిల్ రేట్లు, ఇంట్లో కూరగాయలు, ఆయిల్ సరుకులు అన్ని రేట్లు పెంచేసి ఆడవాళ్ళని ఈరోజు అప్పుల పాలు చేసింది ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఏ గ్రామంకి వెళ్ళినా రోడ్లు లేని పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోడ్డు మేము వేశాము అని చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యేలది. అంతేకాకుండా సర్పంచుల కింద ఏదైతే నిధులు ఉంటాయో 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నిధులు కూడా ఈరోజు దొంగతనంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులన్నీ కూడా తీసుకొని ఆయన అవసరాలకు వాడుకున్నారంటే మరి ఈ ప్రభుత్వము ఏ విధంగా పరిపాలన చేస్తుంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు సర్పంచ్లు గెలుచుకున్నారే తప్ప ఈరోజు వైఎస్ఆర్సీపీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సర్పంచ్, ఏ పార్టీ సర్పంచ్ అనేది కాదు. నిధులు లేక సర్పంచులు రోడ్లలో ఊళ్ళల్లో రోడ్లు వేయలేని పరిస్థితి, ఒక లైట్ బిగించలేని పరిస్థితి, ఈరోజు దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం చెప్పుకోవడానికి ఎటువంటి డౌట్ కూడా లేదు. త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారు, త్వరలోనే చంద్రబాబు నాయుడు కోటే అండి మన ప్రభుత్వం.
గ్యాస్ రేట్లు పెరిగింది, కరెంటు బిల్లు పెరిగింది, కూరగాయల రేట్లు పెరిగినాయి. సార్ తప్పకుండా మీ పైకి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మమ్మల్ని గెలిపియాలా. గ్యాస్ రేట్లు, ఇంట్లో కరెంటు బిల్లు, పెట్రోల్ బిల్లు అన్ని రేట్లు పెరిగినాయి. కూరగాయలు కూడా అవన్నీ రేట్లు పెట్టాలంటే మేము రావాలా? తప్పకుండా ఈసారి ఎన్నికల్లో సైకిల్ గుర్తు కోటేయండి. చంద్రబాబు నాయుడు వస్తే మీకు రేట్లు తగ్గుతాయి. గ్యాస్ కరెంటు బిల్ రేట్లు పెరిగినా, కూరగాయల రేట్లు పెరిగినాయా, సైకిల్ చేయండి, రేట్లు తగ్గుతాయి. చంద్రబాబు నాయుడు వస్తే ప్రభుత్వంలో మీకు రేట్లు తగ్గుతాయి. గ్యాస్ కరెంటు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అవి మేము వస్తే రేట్లు తగ్గిస్తాం. గుర్తు పెట్టుకుని తగ్గి చేయండి. ఈసారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఇల్లు మంచిగా కట్టుకోండి. మళ్ళీ వర్షాలు ఏదైనా వస్తే మీకు ఇబ్బంది అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.